పెళ్లి విషయమే అంజలి ఓపెన్ కామెంట్స్ లాక్డౌన్ వేళ సినీ సెలబ్రిటీలంతా ఒక్కొక్కరిగా మూడు మూడు బంధంలోకి ఎంట్రీ ఇస్తున్నారు ఇప్పటికే ఈ చాలా చాలామంది యంగ్ హీరో హీరోయిన్లు చేరిపోయారు దీంతో ప్రతి ఒక్కరి చూపు ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్పై పడింది ఇక ఇప్పటికే ప్రేమలో ఉన్న సెలబ్రిటీ జోడీలపై మరింత ఫోకస్ పెట్టేశారు ఆడియన్స్ ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియన్ గ్లామర్ బ్యూటీ రాజులకు చెందిన అచ్చతెలుగ అమ్మాయి అంజలి సినిమాల మీద ఆసక్తితో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనుకున్నంత సక్సెస్ అందుకోకపోయినా జనాల్లో పాపులారిటీ మాత్రం సంపాదించింది తెలుగు తమిళ భాషల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఫోటో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రేమలేఖ రాశా అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది ఆ తర్వాత కాస్త ఇబ్బందులు పడినా మళ్ళీ తెలుగులో మహేష్ బాబు వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సినిమల్ల చెట్టు సినిమాలో సీత పాత్రలో నటించి ఫేమ్ కొట్టేసింది అయితే ఒకానొక సమయంలో తెలుగు తెరపై అవకాశాలు సన్నగిలడంతో తమిళ కన్నడ మలయాళ ఇండస్ట్రీలతో ఆమె తన లక్ పరీక్షించుకుంది తమిళంలో దాదాపు పది సినిమాలు చేసి అక్కడ కూడా ఫేమస్ అయింది బ్యూటీ తమిళ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ హీరో జైతో ప్రేమాయణం సాగించి చర్చల్లో నిలిచింది ఆ మధ్య వీరు లవ్ మ్యాటర్స్ నిత్యం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇటీవలే తిరిగి తెలుగు తెరపై వకీల్ సాబ్ రూపంలో హిట్ కొట్టేసిన అంజలి తన పెళ్లి విషయమే రియాక్ట్ అయింది లాక్డౌన్ సమయంలో చాలామంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెడుతున్న నేపథ్యంలో అంజలి కూడా పెళ్లి చేసుకుంటుందా అని అంతా అనుకుంటున్న వేళ ఇప్పట్లో అలాంటి ఆలోచనే లేదని అంజలి క్లారిటీ ఇచ్చేసింది ప్రస్తుతం కెరీర్ పైనే ఫోకస్ పెట్టానని చెప్పుకొచ్చింది దీంతో పెళ్లి గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ నగర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి